రాజన్న సిర్సిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ప్రజా పరిషత్లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ఎంపీపీ పడగల మానస అన్నారు. చాకలి ఐలమ్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజేంద్రారెడ్డి, ఎంపీడీసీలు కోడి అంతయ్య, దుర్గాప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పడిగల రాజు, ఆత్మకూర చంటి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మండల పరిషత్ స్టాఫ్, మరి స్థానిక ఎంపీటీసీ కోడి అంతన్న గారు, మరి దుర్గాప్రసాద్ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి పిల్లలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి ముక్తి కోసం, మరి తెలంగాణ ప్రపంచానికే చాటి చెప్పిన సాకలి ఐలమ్మ, మరి ఈరోజు మహిళలకే స్ఫూర్తిదాయకము మన చాకలి ఐలమ్మ, వారి జయంతి వేడుకలు ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వారి జయంతి వేడుకలు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మన చాకలి ఐలమ్మ ఆ కాలంలోనే 10 లక్షల ఎకరాల భూమిని మరి ప్రజలకు పంచిపెట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ గారి ఆమె స్ఫూర్తి ఎంతో ఆదర్శంగా ఈరోజు మహిళలకు నిలుస్తుందని తెలియజేస్తూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను మండల పరిషత్ ఆఫీస్లో ఎంపీపీ పడిగల మానస రాజు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రవీంద్ర రెడ్డి గారు, మరియు ఎంపీటీసీలు మరియు ఇతర సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. చాకలి ఐలమ్మ గారు మరియు రజాకారులతో కొట్లాడి అప్పటి ఉన్న పరిస్థితులలో ఆమె ఒక మహిళ అయినప్పటికీ తెగించి కొట్లాడి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుందని తెలియజేస్తూ మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ మరి ఈరోజు ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాము.